కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలోని ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. పుల్కల్ నుంచి వాజిద్ నగర్ మీదుగా పెద్ద దగడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన వల్ల రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందని మండిపడ్డారు. Thank you.